తర్వాత వాడు చేశాడు, అది వీళ్ళే పొరపాటు పడ్డారు. అవతలోడికి అది వర్తించాలి అనుకుంటే హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు అనుకోండి ఆర్డర్, వాడి స్టే ఇవ్వదు హైకోర్టు, అది తేల్స్తుంది. తేల్చి వీడిదే భూమి అని తేల్చింది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది. మీరు డబ్బులు పెట్టుకున్నారు కదా, మీది కాదని ఇప్పుడు తేలింది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. మీరు ఎంత పెట్టుకున్నారో అంత డబ్బులు వచ్చేస్తాయి మీకు, భూమి అడిగిపోద్ది, భూమి అడిగితుంది అప్పుడు. మీది కాకుండా సరైన ఆధారాలు, సరైన ఆధారాలు ఉండి మీకు తెలియకుండా మీరు మోసపోయారు కాబట్టి. మీదైతే వాడు పెక్కోలేడు, మీరు ఎవరి దగ్గర కొన్నారు, వాడు వాళ్ళకు కూడా అమ్మాడు అంతకు ముందే, అది మీకు తెలియలేదు. ఇప్పుడు వాడు వచ్చి క్లెయిమ్ చేశాడు, అప్పుడు వాడికి భూమి ఇచ్చేయాలనుకున్నప్పుడు మీకు మీరు కట్టిన డబ్బులు మీకు ఇప్పిస్తారు. అది ఇప్పుడు వాస్తవంగా ఇది మన రౌడీల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ల కోసం తిరుగుతుంటాం, లేకపోతే లాయర్ల దగ్గర ఫర్దర్ సెటిల్మెంట్ అని చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ అనేదే లేదు, క్లియర్ గా ప్రభుత్వమే సెటిల్ చేస్తుంది. ఇంతటి చక్కటి చట్టం అది, లోపాలు ఉండవు అని చెప్పను. ఎట్లాంటివి ఉంటాయి అంటే, ఇప్పుడు ముందు రీసర్వే చేసేటప్పుడు సమస్యలు వస్తాయి, కబ్జా చేసిన, రెండోది ఏంటి పట్టాలు ఎవడో కొనుక్కుని ఉంటాడు వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు పట్టాద ఎవరు ఒరిజినల్ లోడ్ వీళ్ళు ఇలాంటివి వస్తాయి. పట్టా భూములకు కూడా అప్పుడు శాశ్వత హక్కు వచ్చేసినట్టేనా, అంటే భూ రిజిస్ట్రేషన్ జరిగిపోయి